పెద్దనోట్ల రద్దుతో గత 13 రోజుల నుంచి కూడా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు సామాన్యులతో పాటు వ్యాపారులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపార సమస్యలన్నీ కూడా బోసిపోయినటువంటి పరిస్థితి. తిరుపతి నగరంలో ఉన్నటువంటి హోటల్స్ అయితేనేమి చిరు వ్యాపారులందరూ కూడా ఈ 13 రోజుల నుంచి కూడా అనేక కష్టాలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ తిరుపతి నగరంలో మనం చూడొచ్చు. తిరుపతి నగరంలో ఉన్నటువంటి ఏ యొక్క హోటల్ కావచ్చు, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారస్తులన్నీ కూడా బోసిపోయినటువంటి పరిస్థితి. ఎవరు ఎందుకంటే కస్టమర్లు రావట్లేరు, వచ్చినా వాళ్ళు 500 1000 రూపాయల నోట్లు తీసుకొని వస్తుండటంతో కూడా వారికి చిల్లర ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ వ్యాపార యాజమాన్యాలన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. గత 13 రోజుల నుంచి కూడా చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే సామాన్యుల కోసమే మేము పెద్ద నోట్లు రద్దు చేశాము, నల్లధనాన్ని వెనక్కి తీసేదానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి ఒక పక్క కేంద్రము చెప్తున్నప్పటికీ సామాన్యులు మాత్రం ఈ యొక్క నిర్ణయంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో ఉన్నటువంటి మొత్తం కూడా అన్ని రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఎన్డీఏకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి. మరోపక్క కింది స్థాయిలో ఉన్నటువంటి సామాన్యులు కూడా ఇబ్బందులు తప్పట్లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా బ్యాంకుల వద్ద అయితేనేమి, ఏటీఎం సెంటర్ల వద్ద అయితేనేమి కూడా క్యూ లైన్లు కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా చోట్ల కూడా ఏటీఎంలు పనిచేయట్లేదు. మరోవైపు 2000 రూపాయల నోట్లే రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంతవరకు కూడా కొత్త 500 రూపాయల నోటు రాకపోవడంతో కూడా పాత నోట్లు ఒక పక్క తీసుకోకపోవడం, మరోవైపు 2000 రూపాయల నోటికి చిల్లర దొరకపోవడంతో కూడా వ్యాపార యాజమాన్యాలన్నీ కూడా చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తున్న పరిస్థితి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఏ హోటల్కి వెళ్ళినా కూడా కస్టమర్ లేక వెలవెళ్ళబోతున్నటువంటి పరిస్థితి తిరుపతి నగరంలో నెలకొని ఉందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే చాలా వరకు కూడా ఈ యొక్క పెద్ద నోట్ల రద్దు ప్రభావం ప్రతి ఒక్కరిపైన కూడా పడిందనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సార్, ఎట్లా ఉంది పెద్ద నోట్ల రద్దుతో ఇక్కడ వ్యాపార సంస్థల నిర్వహణ? ఇక్కడ చూస్తే అంటే మనకి 500 1000 రూపాయలు తెస్తారు, ఒకసారి 2000 రూపాయలు కూడా ఇస్తే దాని చేంజ్ దొరకదు. అలాంటి టైంలో ఏం చేస్తారంటే కార్డు స్కైపింగ్ కడతారు. ఇలాంటి వల్ల ఏంటంటే బిజినెస్ మనం దాన్ని బట్టి చేంజ్ ఉంటేనే ఇవ్వగలుగుతాం, లేని పరిస్థితుల్లో లేదని చెప్పగలుగుతాం. కాబట్టి దీనివల్ల కొద్దిగా వ్యాపారం అనేది కొద్దిగా తగ్గింది, బాగా తగ్గింది. సార్, మీరు చెప్పండి, ఈ 13 రోజుల నుంచి కూడా పరిస్థితి ఎలా ఉంది? అసలు ఇక్కడ హోటల్లో కస్టమర్లు ఎట్లా ఉంది పరిస్థితి? పరిస్థితి సేమ్ అంతే సార్ ప్రాబ్లం. ఇప్పుడు 2000 నోటు వల్ల ప్రాబ్లం ఉంది. ఇక 500 రిలీజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. 100 ఇప్పుడు ఏటీఎం కాడ పోయినా 2000 వస్తాను, 100 రాలా. స్కైపర్ వేస్తే అంత అమౌంట్ తింటారు, అంత అమౌంట్ స్క్రైబ్ చేసుకోవచ్చు. లేదు కదా పరిస్థితి, పెట్టుకోవాలి, ఇంకా స్కైపర్ పెట్టుకోవాలి మేము. దానివల్ల జనాలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. జనాలు ఇప్పుడు బయట అడుగుతున్నారు, లోపలికి వెళ్ళి. ఇప్పుడు ఇంతకుముందు అంటే ఐటమ్ ఏముందని అడుగుతారు, ఇప్పుడు ఐటమ్ ఏముందని అడగరా, చేంజ్ ఉందని అడుగుతున్నారు. మొత్తం మీద వ్యాపార సమస్యలన్నీ కూడా చాలా పూర్తి స్థాయిలో డల్ అయిన పరిస్థితి అయితే మనం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే తిరుపతి నగరానికి ఆధ్యాత్మిక కేంద్రం కావడంతో కూడా దేశ నలుమూలల నుంచి కూడా అనేక మంది యాత్రికులు భక్తులు ఇక్కడికి వస్తుంటారు. వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా తిరుమల నుంచి తిరుపతికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హోటల్లో భోజనం అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు వాళ్ళు కావాల్సినటువంటి అన్నింటిని కూడా కొనుక్కుని వెళ్తున్నటువంటి పరిస్థితి. భక్తుల సంఖ్య తగ్గిపోవడంతో కూడా ఇక్కడికి వచ్చేటటువంటి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార కేంద్రాలన్నీ కూడా బోసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే వచ్చేటటువంటి అరాకొర భక్తులు నోట్లకి చిల్లర ఉందా అని చెప్పేసి అడగడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార యజమానులు కూడా అనేక ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పి చెప్తున్నారు. త్వరగా వీలైనంత త్వరగా 500 రూపాయల నోటును ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ ఓవరాల్గా తిరుపతి నగరంలో ఉన్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.